అన్యాయంగా తమ ఇల్లు కూలదోశారంటూ బాధితురాలు యాళ్ళ లక్ష్మి ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక వైఎస్ఆర్సిపి నేత మాజీ కార్పొరేటర్ సరగడం చిన్నప్పలాయుడు తమను వేధిస్తున్నారని బాధితురాలు ఈ రోజు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తపరిచారు. సుమారుగా 17 సంవత్సరముల నుండి ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, తన భర్త లేనప్పటికీ ఒంటరిగా కూలీనే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్నా అని తనపై రాజకీయ కక్ష సాధింపులు చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ముందస్తు సమాచారం ఏమీ లేకుండా రెవెన్యూ వారు తమ గృహాన్ని కోల్చడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తపరిచారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలు మీడియా సమావేశంలో బీజేపీ 96వ వార్డు గొర్లె రామానాయుడు గారిని కోరారు. ఆమెకు అండగా నిలబడతామని గొర్లె రామానాయుడు గారు, మండల ప్రధాన కార్యదర్శి మంగయ్య, జిల్లా మోర్చ అధ్యక్షుడు విజయ శంకర్ ఫణీంద్ర హామీ ఇచ్చారు. నేను ఒంటరి మహిళని, భర్త వదిలేసి ఉండదాన్ని, అలాంటి దాన్ని 2003లో నుంచి ఈ ఇంట్లో కట్టుకొని నా తల్లిదండ్రులు నాన్నదమ్ములు కట్టారు. కట్టిన ఇంట్లో నేను బ్రతుకుతున్నాను ఒంటరి మహిళని. బ్రతికిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు గడ్డు ఉందని, అది ఉందని, బంజరి ఉందని చెప్పేసి అక్రమంగా కనీసం ఒక ఇన్ఫర్మేషన్, ఒక 5 నిమిషాల ముందు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నేను కూల్ చేసుకొని బ్రతుకుతున్నాను. ఆవులు నేను తోలుకొని వెళ్ళిపోయేసరికి సడన్గా తెల్లవారింటికే వచ్చి అధికారులందరూ వచ్చి, ఎంఆర్ఓ, పోలీసులు, రివెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నాకేమో కొకిలింగి తీసుకొచ్చి ఇమీడియట్లీగా బాత్రూము, తర్వాత ఏమో రూమ్ కూడా, ఒక రూమ్ కూడా పడగొట్టేశారు. పడగొట్టేసి నన్ను అన్యాయం చేశారు సార్. ఎవరు చేశారంటే రాజకీయ కక్ష లేకపోతే, నా మీద కక్ష లేకపోతే నా తమ్ముడు, నా చిన్నాన్న కొడుకు బీజేపీ తరఫున నిలబడ్డ నాయకుడిగా, అంటే కుటుంబ సభ్యులు వాళ్ళు ఏదైనా గందరగోళం చెయ్యాలి అనేసి చెప్పేసి నా మీద కక్ష తీర్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ విధంగా కక్షలు తీర్చుకున్నారో, నన్ను అన్యాయం చేశారు అంతే. నాకు ఏ పెద్దైనా సరే నాకు న్యాయం జరగాలి అంతే. ఇంకా మీరు న్యాయం చేయాలనుకుంటున్నారో అది నాకు ఏ ఆధారం లేదు. కూల్ చేసుకుని బ్రతికిన దాన్ని ఒంటరి మహిళని అయినప్పటికీ కూడా ఆ ఎంఆర్ఓని కాలు పట్టుకున్నాను సార్. కాలు పట్టుకున్నా సరే కనికరించకుండా బంజరీ ఉందని చెప్పారు, చెప్పి కొట్టారు. పక్కగా కాగితాలు కూడా నాకు ఇచ్చిన తల్లిదండ్రులు ఇచ్చిన పేపర్స్ కూడా తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళినప్పుడు చూసినప్పటికీ కూడా ఆపకుండా రూములు కూడా కొట్టేశారండి. ఉండడానికి నాకు ఏ ఆధారం లేకుండా చేశారు.